హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ 10th సంబంధించి సిమిలర్ ట్రయాంగిల్స్ అనేటువంటి చాప్టర్ మీద ఈరోజు కొంచెం డిస్కషన్ చేద్దాం. దాని మీద ఇంట్రడక్షన్, అసలు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏమిటి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏమిటి, దాని మీద ఉండేటువంటి కొన్ని సమ్స్ని, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం యొక్క స్టేట్మెంటు, సో దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రడక్షన్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మొట్టమొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోని 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. సో సిమిలర్ ట్రయాంగిల్స్ వెళ్ళే ముందుగా సిమిలర్ ఫిగర్స్ చూద్దాం. దాని యొక్క డెఫినేషన్ ఏంటి? సిమిలర్ ఫిగర్స్ అంటే ద జామెట్రికల్ ఫిగర్స్ విచ్ హ్యావ్ ద సేమ్ షేప్ బట్ నాట్ ఇన్ సేమ్ సైజు ఆర్ కాల్డ్ సిమిలర్ ఫిగర్స్. అంటే ఒకేలా ఉంటాయి, ఒకటి పెద్దది ఉండొచ్చు, ఒకటి చిన్నది ఉండొచ్చు, కానీ షేప్ ఒకేలాగా ఉంటుంది. సైజ్ అంటే మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ద సిమిలర్ ఫిగర్స్. సో ఇవి చూడండి, ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్, చూడటానికి ఒకేలా ఉన్నాయి. ఇది ఒకటి పెద్ద సర్కిల్, చిన్న సర్కిల్, సిమిలర్ ఫిగర్స్ ఉంటే ఒకేలాగా ఉండడం అనమాట. అవి సైజులు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ సిమిలర్ ఫిగర్స్ అంటారు. సిమిలర్ ఫిగర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఒక స్క్వేరు, ఇది స్క్వేరే, సిమిలర్గా ఉన్నాయి, ఒకేలా ఉన్నాయి. ఈ రెండు ఒకలా ఉన్నాయి, ఈ రెండు ఒకలా ఉన్నాయి. అంటే ఇవి సిమిలర్ స్క్వేర్స్, ఇవి సిమిలర్ సర్కిల్స్. ఇదేంటి, రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి, ఈ రెండు కూడా ఒకలా ఉన్నాయి. సిమిలర్ రెక్టాంగిల్స్, ఒకే షేప్లో ఉంటాయి బట్ నాట్ ఇన్ సైజెస్, సైజ్ సరికి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ జరిగింది ఇవి ట్రయాంగిల్, ఈ రెండు ఒకలా ఉన్నాయి కానీ డిఫరెంట్గా సైజెస్, అంటే మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సిమిలర్ ట్రయాంగిల్స్. ఇక్కడ మనకి సిలిండర్స్, ఇవి కోన్స్ ఒకేలా ఉన్నాయి. సో ఈ రకంగా మనం అన్నీ కూడా సిమిలర్ ఫిగర్స్, సిమిలర్. దీన్ని బట్టి మనకి సిమిలర్గా ఉండే ట్రయాంగిల్స్ని మనం సిమిలర్గా ఉండేటువంటి ట్రయాంగిల్స్ సిమిలర్ ఫిగర్, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. సో ఈ ఫిగర్స్లో ఇవి సర్కిల్స్, స్క్వేర్సు, రెక్టాంగిల్స్, ట్రయాంగిల్సు, ఇవి సిలిండర్సు, కోన్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా సిమిలర్గా ఉన్నాయి. అండ్ ద జామెట్రికల్ ఫిగర్స్ విచ్ ఆర్ ద సేమ్ షేప్, షేప్ ఒకేలాగా ఉంటుంది కానీ నాట్ ఆర్ నాట్ ఇన్ సేమ్ సైజ్. సో ఇవన్నీ కూడా సిమిలర్ ఫిగర్స్. అందులో ఉండేటువంటి ఈ యొక్క ట్రయాంగిల్స్ని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సో మనం ఇప్పుడు నేర్చుకోబోయేది ఏంటి, సిమిలర్ ట్రయాంగిల్స్. ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, గుర్తుపెట్టండి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ రేషియో, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, అంటే ప్రొపోర్షనల్ టైప్లాగా ఉంటుంటాయి, సేమ్ రేషియోలో ఉంటాయి. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియోలో ఉంటాయి. అంటే ఇక్కడ మనకి టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. మనకిప్పుడు ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ డిఎఫ్ తీసుకుందాం. వీటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ అంటే సపోజు ఇది 70 డిగ్రీస్ ఉంది, ఇది 60 డిగ్రీస్, ఇది 50 డిగ్రీస్. సో ఎప్పుడైతే సిమిలర్గా ఉన్నాయో వీటి యొక్క యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇది 70 ఉంటుంది, 60, ఈ మూడు యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్స్ ఈక్వలే బట్ లెంత్ ఆఫ్ ది సైడ్స్ ఆర్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇక్కడ 70 ఉంటే ఇక్కడ 70 అని కాదు, ఎక్కడైనా ఈ రెండింటిలో ఉండొచ్చు 70, 60, 50. అయితే ఇవి కూడా 70, 60, 50 ఉండదు, లేదా 50, 60, 70 ఉండొచ్చు, ఎక్కడైనా సరే. వీటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి, ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, ఫస్ట్ ప్రాపర్టీ అదే కదా అన్నాడు, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ 60 అయితే ఇది 60, అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. అలాగే ఇది 50 అన్నాడు, 50 అంటే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ వచ్చాయి. ఇప్పుడు ఏంటి, సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. సైడ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ సైడ్ తీసుకున్నాం, ఎందుకంటే 70కి ఎదురుగా ఉండేది అంతా బీసీ, ఇక్కడ 70కి ఆపోజిట్ ఉంది అంటే ఈఎఫ్. అది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా, ఈక్వల్ యాంగిల్స్కి ఎదుర్కొని ఉండేటువంటి, కరస్పాండింగ్ యాంగిల్స్కి ఎదుర్కొని ఉండేటువంటి సైడ్స్ని మనకి కరస్పాండింగ్ సైడ్స్ కింద వస్తుంటాయి. ఇది 70 ఉంది, దానికి ఆపోజిట్ ఎంత, బీసీ బై
ప్రపోర్షనల్ అన్నారు కదా, రేషియో అంటే ప్రపోర్షనల్ ఈక్వల్. ఇక్కడ కూడా 70 డిగ్రీస్ ఎక్కడ ఉందో చూసుకోవాలి, ఇక్కడ ఉంది అనుకోండి ఇది అవుతుంది, ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇది 70/70 ఇది, దానికి ఆపోజిట్ ఏది ఈఎఫ్, బిఎస్ ఈక్వల్ టు ఈఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ 60 డిగ్రీస్, 60కి ఆపోజిట్ ఏది ఏసీ, ఇక్కడ 60కి ఆపోజిట్ ఏది డిఎఫ్ అంటే ఏసీ బై, 60కి ఆపోజిట్ ఏసీ సైడ్, ఇక్కడ 60కి ఆపోజిట్ డిఎఫ్. అలాగే ఇక్కడ 50 డిగ్రీస్ ఆపోజిట్ ఏది ఏబీ బై, ఇక్కడ 50కి ఆపోజిట్ డిఈ. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, బీసీ బై ఈఎఫ్ ఈజ్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఈజ్వల్ టు ఏబీ బై డిఈ. సో ఈ రకంగా ఈ యొక్క ప్రాపర్టీ ప్రకారం మనం చూసుకుంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, సైడ్స్ ఏమవుతాయి ప్రపోర్షనల్గా ఉంటాయి, ఈక్వల్ రావు. ఈక్వల్ వస్తే అది మళ్ళీ సిమిలర్ అవ్వవు, అంటే అది మనకి కాంగ్రెంట్లోకి వచ్చేస్తాయి అండి, సిమిలరే కానీ కాంగ్రెంట్లోకి వస్తాయి. కాబట్టి ఈ ఇది సిమిలర్ ప్రాపర్టీ ఏంటంటే యాంగిల్స్ అయితే ఎప్పుడైతే ఉన్నాయో యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, సైడ్స్ అయితే ప్రపోర్షనల్గా ఉంటాయి. ఓకేనా, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే దీన్నే తేల్స్ థియరం అంటారు, బీపీటీ బీపీటీ థియరం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం తేల్స్ థియరం అని కూడా అంటారు దీన్ని. సో దీని యొక్క స్టేట్మెంట్ చూసుకుంటే, ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ది అదర్ టూ సైడ్స్ ఇన్ డిస్టింక్ట్ పాయింట్స్, దెన్ ద అదర్ టూ సైడ్స్ ఆర్ ఇన్ ద డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. ఇఫ్ ఎ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ది అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో అని మనకి స్టేట్మెంట్ ఉంది. దీన్ని మనం ఏ రకంగా డ్రా చేయాలి చూద్దాం. డ్రా చేసి ఈ యొక్క దీని మీద బేస్ అయ్యి సమ్స్ కూడా ఉంటాయి. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పెట్టి ఒక డయాగ్రామ్ చూడండి మీరు. ఇఫ్ ఎ లైన్ ఈ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్, ఒక ట్రయాంగిల్ ఇలాగ ఉంది, వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్. ఓకే, టు వన్ సైడ్, ఇఫ్ ఎ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే ఇది ఒక సైడ్ తీసుకున్నాం బీసీ, దీని ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయమంటున్నాడు, ఇలా డ్రా చేసాం డిఈ అర్థమైంది కదా. ఒకవేళ ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఒక సైడ్ ఏదో ఒక సైడ్ నేను బీసీ తీసుకున్నాను, మీరు ఏబీ తీసుకోవచ్చు లేదా ఏసీ తీసుకోవచ్చు, ప్యారలల్గా మరొక లైన్ డ్రా చేయండి, చేస్తే దెన్ ఇట్ విల్ డివైడ్ ఇన్ టూ డిస్టింక్ట్ పాయింట్స్, రెండు పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, అయితే ఇన్ ద సేమ్ రేషియోలో డివైడ్ అవుతుంది అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ ఏడీ బై డిబి తీసుకున్నాం అనుకోండి, ఏఈ బై ఈసీ అవుతుంది అని ప్రూఫ్ అనమాట, అది అలా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది ఇది బీపీ. ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ, ఈ థియరం చదివితే మనకి అన్నీ కూడా ఎలా ఈక్వల్ వచ్చాయి మనకు తెలుస్తాయి. అంటే ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ, ఈ విధంగా బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, ఏడీ బై డిబి ఈక్వల్ ఏఈ బై ఈసీ. దీన్నే లేదా మీరు ఎలా తీసుకున్నారు అనుకోండి, డిబి బై ఏడి తీసుకున్నారనుకోండి, ఈసీ బై ఏఈ అవుతుంది. చూడండి ఇక్కడ అది కూడా రాయొచ్చు మీరు, డిబి బై ఏడి, దీని నుంచి ఇవన్నీ కూడా వస్తాయి మనకి, రివర్స్లో రాసుకున్నాం ఇది. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఈసీ బై ఏఈ అవుతుంది, లేదా ఏడి బై చిన్నది బై పెద్దది తీసుకున్నాం, ఏడి బై ఏబి, ఇక్కడ ఎలా తీసుకున్నాం, ఏడి బై ఒక చిన్నది ఒక పెద్దది ఏబి తీసుకున్నాం అనుకోండి, అలా ఇక్కడ కూడా ఎలా తీసుకోవచ్చు, ఏఈ బై ఏసీ, ఏఈ బై ఏసీ తీసుకోవచ్చు, లేదా డిబి బై ఈ చిన్నది ఈ పెద్దది తీసుకున్నారనుకోండి, డిబి బై ఏడి, డిబి బై ఈ చిన్నది బై పెద్దది అంటే ఏబి తీసుకున్నారు, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా అదే విధంగా తీసుకోవాలి, ఈసీ బై ఏసీ, ఈసీ బై ఏసీ. సో ఈ రకంగా మనం నాలుగు కూడా మనకి బేసిక్ ప్రపోర్షనల్ థియరం నుంచి వస్తాయి, ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. గుర్తుపెట్టుకోవడానికి ఏమి లేదు, ఇప్పుడు ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ ఉంది, సో దాని రెసిప్రోకల్ ఇలా డిబి బై ఏడి తీసుకుని ఈసీ బై ఏఈ, లేదా ఒక చిన్నది ఒక పెద్దది అంటే ఒక ఏడి బై ఒక ఏబి, చిన్నది ఏఈ బై పెద్దది ఏసీ, లేదా ఈ చిన్నది డిబి బై పెద్దది ఏబి, చిన్నది ఏసీ పెద్దది ఏసీ. సో ఈ రకంగా మనం చేయొచ్చు. సో దీని బేస్ చేసుకుని కొన్ని సమస్య ఇస్తుంటాడు, అందులో ఒక మోడల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చూడండి. బేసిక్ ప్రపోర్షనల్ థియరం స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ ఎ లైన్ డ్రాన్ ఇస్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ది అదర్ టూ సైడ్స్, అదర్ టూ సైడ్స్ని కదా ఇంటర్సెక్ట్ అయింది, ఏబీని ఏసీని ఇంటర్సెక్ట్ చేసే కదా డిఈ,
దెన్ ద అదర్ టూ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియోలో డివైడ్ అవుతాయని చూపించమన్నారు. అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో దీన్ని బేస్ చేసుకుని సమ్ ఏ విధంగా అన్నది చూద్దాం. సో బీపీటీని బేస్ చేసుకుని ఒక సమ్మె ఇచ్చారు చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ డిఈ ప్యారలల్ టు బీసీ అండ్ ఏడి బై డిబి ఈక్వల్ టు 3/5 ఏసీ ఈక్వల్ టు 5.6 ఫైండ్ ఏఈ అన్నాడు. సో మనం ట్రయాంగిల్ డ్రా చేయండి ఇక్కడ. ఇది ఏ, ఇది బి, ఇది సి. డిఈ ప్యారలల్ టు బీసీ, బీసీ అనేది ఒక లైన్ డ్రా చేసే డిఈ ప్యారలల్ టు, ఓకేనా. సో ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ, మనకి ఫార్ములా తెలుసు. 3/5 ఈసీ 5.6 ఇచ్చాడు, ఏడి ఎంత ఇచ్చారు 3 ఇచ్చారు, డిబి 5 అంటే 3x 5x అని అనుకుందాం. ఏసీ ఎంత ఇచ్చారు అంటే టోటల్గా వాల్యూ ఇచ్చారు. ఏఈ అడుగుతున్నారు, ఏఈ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి, అంటే టోటల్గా ఇచ్చారు వీళ్ళు, ఓకే. సో మనకి అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఏంటి అవుద్ది, అదే బీపీటీ థీరం ప్రకారంగాను మనకి తెలుసు ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని తెలుసు. లేదా మనం ఇలా కూడా తీసుకొచ్చని చెప్పాను, ఏడి బై ఒక చిన్నది, ఎందుకంటే మనం పెద్దది ఇచ్చారు ఏసీ అని, కాబట్టి ఒక చిన్నది బై పెద్దది తీసుకున్నాం, స్మాల్ బై బిగ్ వన్ అండ్ స్మాల్ సైజ్ బై బిగ్ సైజ్. ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ తీసుకోవచ్చు, ఏఈ బై ఏసీ. సో 4 రకాల ఫార్ములాస్ ఉన్నాయి చెప్పాను. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ తీసుకోవచ్చు, లేదా ఒక చిన్నది ఏడి బై పెద్దది ఏబి, స్మాల్ది ఏఈ బై ఏసీ. మనకి ఏసీ ఎందుకు తీసుకున్నాం పెద్దది, ఎందుకంటే 5.6 ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ ఏడి ఎంత 3 బై, ఏబి ఎంత ఇచ్చారు ఏబి ఇవ్వలేదు, డిబి ఇచ్చారు 5 అని. సో 2 యాడ్ చేయండి, ఇది టోటల్ ఎంత అవుతుంది పెద్దది 3+5 8 అనుకుందాం, 8 పార్ట్. ఏఈ ఎంత ఎక్స్, ఏసీ ఎంత మన 5.6. సో క్రాస్ మల్టిప్లై చేయండి, 8 × x ఈజ్ ఈక్వల్ టు 3 × 5.6. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 3 × 5.6/8, 8 ones 8 0.7, 8 7 56 కదా, 5.6 కాబట్టి 0.6, 3 × 0.7, 8 7 56 కాబట్టి 0.7. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 3 × 0.7, 3 7 21, సో 2.1 సెంటీమీటర్స్ అనుకుందాం. సో ఎక్స్ అనేది ఏంటి ఏఈ, సో ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.1 సెంటీమీటర్స్ అది యూన్ అవుతుంది, ఓకేనా. సో ఈ రకంగా బీపీటీ మీద ఉండేటువంటి ఇది. సో ఇప్పుడు ట్రయాంగిల్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ 6 సెంటీమీటర్, దెన్ కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ సిమిలర్ టు ఇట్స్ హూ సైడ్స్ ఆర్ 2/3 ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ది ఫస్ట్ ట్రయాంగిల్. ఫస్ట్ ట్రయాంగిల్లో ఉండేటువంటి ట్రయాంగిల్ యొక్క దాంట్లో 2/3 పార్ట్స్ ఉండాలి ట్రయాంగిల్ సైడ్స్కి, అటువంటి ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయమన్నాడు. సో ఇది ఏ విధంగా చేయాలి చూద్దాం. ఒకసారి 2/3 ఇస్తాడు, లేదా ఇంకొకటి మోడల్ ఏమి ఇచ్చాడు అంటే 1.5 టైమ్స్ అంటాడు ఎక్కువ. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, 2/3 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్, అనేది ప్రాపర్ ఫ్రాక్షన్, 2/3 అనేది చూడండి ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఇచ్చినటువంటి ట్రయాంగిల్ లోపలే మనం కన్స్ట్రక్ట్ చేయాలి. అదే 1.5 అన్నాడు అనుకోండి, అంటే ఎంత అవుతుంది 3/2 అని ఇచ్చాడు, అంటే 1.5. అది ఇంకా కొంచెం పెద్దది ఇచ్చిన ట్రయాంగిల్ కన్నా కొంచెం పెద్ద ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయమని. సో అదే ఒక మోడల్, ఇది ఒక మోడల్. సో ముందు ఇది చూద్దాం, కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్స్ 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ 6 సెంటీమీటర్. ముందుగా ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ నేను ఇక్కడ ఒక రఫ్ కన్స్ట్రక్షన్ చేస్తాను, దాని ప్రకారంగా మీరు కంపాస్ బాక్స్ యూజ్ చేసి, సెట్ స్క్వేర్స్ యూజ్ చేసి, కంపాస్ యూజ్ చేసి మీరు కన్స్ట్రక్ట్ చేసుకోండి, ఓకేనా. రఫ్గా మనం ఎలా చేయాలో చెప్తాను. సో ముందుగా ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయండి 4-5 సెంటీమీటర్ అంటే అండి. ఫస్ట్ ఐఎమ్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఏబి 4 సెంటీమీటర్, ఓకే. ఇప్పుడు ఏ నుంచి ఒక 5 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ కట్ చేయండి, కంపాస్తో చేయండి డైరెక్ట్ కాదు మీరు, ఎందుకంటే 4, 5, 6 ఏ నుంచి అని తీసుకున్నాం 4, 5 సెంటీమీటర్, అలాగే బి నుంచి అని తీసుకోవాలి 6 తీసుకున్నాం. సో ఇప్పుడు జాయింట్ చేయండి, అంటే ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ ఇది, విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్కేల్ యూ హ్యావ్ టు డ్రా దిస్ వన్. సో ఇది వచ్చింది ఏబిసి, ఇది ఎంత వచ్చింది, ఇది 5 సెంటీమీటర్, ఇది 6 సెంటీమీటర్, ఓకే. సో 4 సెంటీమీటర్ అండ్ 5 సెంటీమీటర్ అండ్ 6 సెంటీమీటర్స్ కన్స్ట్రక్షన్.
సో దీనికి మనం కన్షన్ అంటే దీనికి కొంచెం పెద్దది డ్రా చేసుకోండి మీరు, కాబట్టి ఈజీగా మీకు అండర్స్టాండ్ అవ్వడం కోసం కొంచెం రఫ్గా ఇక్కడ పక్కన ఇస్తాను. ఏ ఇది, బి ఇది, సి. అంటే మనం ఇప్పుడు కంపాస్తో చేసాం కదా అందువలన, అంటే ఇవన్నీ కూడా రఫ్ మెజర్మెంట్స్ మీకు తెలియడం కోసం చెప్తాను. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేయాలి, 2/3 పార్ట్ చేయాలి అన్నప్పుడు ఏ దగ్గర ఏం చేయాలంటే ప్రొట్రాక్టర్ తీసుకోండి, ఒక ఎక్యూట్ యాంగిల్ డౌన్గా డ్రా చేయండి, ఒక 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ ఎక్స్ అనుకోండి. ఎక్యూట్ యాంగిల్ ఎంత సరే 90 కన్నా లోపల. సో ఎక్యూగా మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఒక 45 డిగ్రీస్ తీసుకున్నాం. ఇక్కడ 2/3 పార్ట్ అన్నాడు కదా, సో 3 పార్ట్లు తీసుకోవాలి ఇక్కడ నుంచి. ఏ నుంచి కంపాస్ తోటి 1 సెంటీమీటర్ ఒక ఆర్కు, ఇక్కడ ఒక ఆర్కు, ఎక్కడొక ఆర్కు, 3 ఉంది కాబట్టి 3 పార్ట్లు. అంటే ఏంటి ఇది, A1 A2 A3 తీసుకున్నారు కదా, పాయింట్ పెట్టుకోండి ఇక్కడ పాయింట్. ఇవన్నీ కూడా మీరు ఎంత చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆర్కు 1 సెంటీమీటర్, మళ్ళీ ఇక్కడ చేయడం కాదు 1 సెంటీమీటర్, ఇక్కడ చేయడానికి ఒక 1 2 తీసుకున్నాను అనుకోండి 2 సెంటీమీటర్స్ తీసుకోండి, 3 తీసుకున్నాను అనుకోండి 3, ఎంత పెద్దది అవసరం లేదు, అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి, ఇది ఈ లెంత్ ఈ లెంత్ను. సో నేను 1 సెంటీమీటర్ తీసుకున్నాను ఇలాగ ఇక్కడ నుంచి ఇక్కడికి, 2 సెంటీమీటర్ ఇక్కడ 2 సెంటీమీటర్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ చేయడం 2, ఇక్కడ చేయడం 2, ఇక్కడ చేయడం 2 తీసుకుంటారు. ఓకే, నౌ జాయిన్ B2 A3 విత్ ద స్కేల్, స్కేల్తో డ్రా చేయండి. ఈ A3 పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ స్కేల్తో కనెక్షన్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు దగ్గర సెట్ స్క్వేర్స్ ఉంటాయి మూలమట్టాలని, సో ఇప్పుడు ఈ సైడ్కి ప్యారలల్గా ఇలాగ మన సెట్ స్క్వేర్ మనం తీసుకుని ప్యారలల్ సైడ్ డ్రా చేయాలి. దేంతో సెట్ స్క్వేర్స్తో డ్రా చేయాలి, అది ఎక్కడ వరకు రావాలి, ఇక్కడ వరకు రావాలి, మనం తీసుకున్న కదా పాయింట్ ఈ పాయింట్ A2 దగ్గర, ఎందుకంటే 2/3 కదా, అందువల్ల ఉన్న భాగంలో 2 భాగం ఇది. అర్థమైందా మీకు, ఈ సైడ్కి ప్యారలల్గా ఈ లైన్, దేంతో సెట్ స్క్వేర్స్ ఉంటాయి మీకు, సెట్ స్క్వేర్ బేస్ స్కిన్ చేసి ఇలా మూవ్ చేసుకోవాలి. ఓకేనా, బై యూజింగ్ సెట్ స్క్వేర్స్ ఓన్లీ లేకపోతే రాదు కరెక్ట్గా. ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది అంటే ఇది B' అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ BC కి ప్యారలల్గా మళ్ళీ ఇక్కడ ఇలా తీసుకుని సెట్ స్క్వేర్స్ తోటి ఇలా మళ్ళీ ఒక ప్యారలల్ లైన్ మనం డ్రా చేసుకోవాలి బై యూజింగ్ సెట్ స్క్వేర్స్ తోటి. దిస్ ఈజ్ కాల్డ్ C'. ఓకే, సో చూడండి ఈ లైన్ ముందు జాయిన్ చేసాం కదా A3 B ను, ఈ లైన్ ఈ సైడ్కి ప్యారలల్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ది సెట్ స్క్వేర్స్. 60 డిగ్రీలు 40 డిగ్రీలు మూడు మూలమట్టాలు ఉంటాయి మన సెట్ స్క్వేర్స్, ఒకదాన్ని బేస్ చేసుకుని దీని ఇలా మూవ్ చేసుకుంటుంటే ఇటువైపు వస్తుంటుంది. ఓకే, సెట్ స్క్వేర్తో చేస్తే వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే వచ్చిందో అది B' అవుతుంది. ఈ BC కి ప్యారలల్గా ఇలా ఒక లైన్ డ్రా చేయాలి, దట్ ఈస్ కాల్డ్ ది C' అవుతుంది, ఇది C'. ఇప్పుడు చూడండి ఈ స్మాల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో AB'E' అనేది 2/3 ఆఫ్ ABC అవుతుంది. ఏది ట్రయాంగిల్ ABC అనేది AB'AB', ఇది B', ఇది C'. C' అనేది ఏంటవుద్ది, 2/3 ఆఫ్ ట్రయాంగిల్ ABC. ABCలో 2/3 వంతు ఉంటుంది ఇది. సో ఈ రకంగా మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకోవాలి. సెట్ స్క్వేర్స్తో చేయడం అనేది ఒక సెట్ స్క్వేర్ ఎలా పెడతారు, ఒక సెట్ స్క్వేర్ ఎలా పెడతారు, ఇలా మూవ్ అవుతే ఇలా వస్తుంది. సో దీన్ని ఒక లైన్ డ్రా చేస్తుంది. అలాగే ఇక్కడ బేస్ ఇంకో ట్రయాంగిల్ సెట్ స్క్వేర్ ఎలా పెడతారు, ఈ సైడ్కి ప్యారలల్గా ఈ సైడ్ డ్రా చేస్తారు పెట్టాలి. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో ఈ పైథాగరస్ థియరం సంబంధించి దాని మీద ఉండే బేస్ అయ్యి ఉండేటువంటి సమస్యను కూడా నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. సో ఎవరైనా సరే మొట్టమొదటిగా మనం ఛానల్ చూస్తుంటే DSR మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఫర్ ఆల్ అని నొక్కారనుకోండి, నేను ఎప్పుడైతే నెక్స్ట్ వీడియో నన్ను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందో అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో అది నెక్స్ట్ వీడియోలో మన పైథాగరస్ థియరంకి సంబంధించి దాని యొక్క స్టేట్మెంటు దాని మీద బేస్ ఉన్నటువంటి సమస్యను కూడా మనం కొన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.